మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే క్వశ్చన్ రాసి ఇమ్మని చెప్పి అడిగారు. ఎవరికి ఏం ప్రశ్నలు లేవా? ఎవరైనా రాశారా పేపర్స్ మీద? రాయలేదా? చాలా మంచి ప్రశ్న వేశారు ఒక బ్రదరు. అనోకు వలె దేవునితో నడవాలంటే, అబ్రహాం వలె స్నేహం చేయాలంటే, యోగు వలె నిరీక్షణ కలిగి ఉండాలంటే యవనస్తుడిగా నేను ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకాలని, దేవునిలో ఉండాలని ఆశపడుతున్నాను, నా చేత కావటం లేదు, ఏం చేయాలి? దేవునికి ఇష్టడిగా ఉండాలనుకుంటున్నాను, ఎలా? నా పట్ల దేవుని చిత్తం తెలుసుకోవటం ఎట్లా? దేవునితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చినప్పుడు భాషలు మాట్లాడతాం నిజమా? చెడు సినిమాలు, చెడు చాటింగ్ విడిచిపెట్టాలంటే ఎలా? పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా? శ్రమలలో ఉన్న వారిని దేవుడు ఎంత కాలానికి విమోచిస్తాడు? శ్రమలలో విమోచిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ శ్రమల్లో దేవుడు తోడు ఉంటాడని మాత్రం నాకు బాగా తెలుసు. డిప్రెషన్ అంటే ఏంటి? దానిలో నుంచి బయటికి రావటం ఎలా? డిప్రెషన్ అంటే ఏంటి తెలీదండి? మాకు అన్నోళ్ళు ఎవరో చేయి చూపించండి. తెలుసు అండి, అన్నోళ్ళు చేయి చూపించండి. బా, బైబిల్ తెలుసో తెలీదో కానీ 2020 కంత 90% ప్రపంచంలో, ప్రపంచం అంతటికి ఇండియా కాదు, ప్రపంచానికే అతి సీరియస్ ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్ అట. అలా పెరిగిపోతుంది ఇప్పుడు. డిప్రెషన్ అనే ఇంగ్లీష్ మాటను తెలుగులో చెప్పుకుంటే కరెక్ట్గా ఏమంటది? మానసికంగా కృంగిపోవటం, నిరుత్సాహపడటం, ఇంక చెప్పాలంటే భయము, దిగులు, చింత, అనుమానం, నిరుత్సాహం, ఈ అన్నిటి మిక్సరు డిప్రెషన్. అనుమానం, ఇదొకటి అనుమానం, దీన్ని కలపకుండా అందులో తప్పకుండా ఉండాలి. అనుమానం ఉంటేనే డిప్రెషన్కి రుచి ఉంటుంది. సరే, ఇవన్నీ కలిసినప్పుడు వాడు పూర్తిగా డిప్రెషన్ అయిపోతాడు. ఇవన్నీ అందరిలో ఉంటాయి, కానీ ఒకటొకటే ఉన్నప్పుడు కొంచెం అంత తెలియదు నీకు. బట్ అలాగే వదిలిపెట్టేసావంటే అవి ముదిరిపోతాయి. చూసారా, ఈ డిప్రెషన్ అనేది చాలామందిని పట్టి పీడిస్తుంది. ఉద్యోగం ఉన్నోళ్ళకి డిప్రెషన్ ఉంది, ఉద్యోగం లేనోళ్ళకి డిప్రెషన్ ఉంది, పెళ్ళి కాని వాళ్ళకి డిప్రెషన్ ఉంది, పెళ్ళైన వాళ్ళకు డిప్రెషన్ ఉంది. ఏంటండి, పిల్లలు లేరనే డిప్రెషన్లో చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారన్నది కూడా డిప్రెషన్లో ఉంది. వీళ్ళు అట్ట పెంచాలి, వీళ్ళు ఫీజులు అట్ట కట్టాలి, వీళ్ళకి ఎలా పెళ్లి చేయాలి, ఆ డిప్రెషన్ అనమాట. సో డిప్రెషన్ అనేది ప్రతి మనుషుడికి సర్వసాధారణం. చింత, భయము అనేది పాపం ద్వారా ఈ లోకంలోకి వచ్చిందండి. తాత్కాలికమైన నిరుత్సాహంలో మనందరం పడటం సర్వసాధారణం. కానీ ఆ నిరుత్సాహంలో నుంచి నీవు బయటపడటానికి ప్రయత్నించకపోతే, ఆ నిరుత్సాహంలో నువ్వు ప్రభు వైపు తిరగకపోతే, ఆ నిరుత్సాహం నుంచి విడుదల పొందకపోతే, అది డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది, మానసిక వ్యాధి అయిపోద్ది. ఒక సిచ్యువేషన్లో మనం ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహం వస్తుంది. ఒకళ్ళు మనల్ని కించపరిచినప్పుడు నిరుత్సాహం వస్తుంది. మనం అనుకున్నది సాధించలేనప్పుడు నిరుత్సాహం వస్తుంది. ఏంటండి, ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనప్పుడు, పెళ్ళి దగ్గరకు వచ్చి కుదరకుండా పెళ్లి చూపులకు వచ్చి వద్దని పొమ్మన్నప్పుడు, చాలా విషయాలు, చాలామంది ఇలా డిప్రెషన్ అవుతున్నారు. డిప్రెషన్ ఎలా అవ్వాలా, డిప్రెషన్లోనికి ఎలా వెళ్ళాలా అన్నది నేను చెప్పక్కర్లా, ఎందుకంటే మీకు అందరికి బాగా తెలుసు కదండి. దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలా, ఒక్కటే. ఈ డిప్రెషన్కి ముఖ్యమైన కారణం నీ శరీరాన్ని ఐడిల్గా పెట్టుకోవడం, నీ మనసుకు పని చెప్పకుండా ఉండటం. ఈ రోజున చాలామంది ఇండోర్లోనే ఉంటున్నారు, కంప్యూటర్ల మీదే కూర్చుంటున్నారు, సెల్ ఫోన్తోనే సమయం గడుపుతున్నారు. సగటు ఒక వ్యక్తి అతి తక్కువ 5 గంటలు సెల్ ఫోన్ చూస్తూనే లేక మాట్లాడుతూనే ఒక రోజులో 24 గంటల్లో 5 గంటలు సెల్ ఫోన్ దగ్గర, కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నారు. కాబట్టి మీ మైండ్లో ఒకే విషయమైన కేంద్రీకరణ వెళ్తుంది. నీ నిరుత్సాహం నుంచి బయటకు వెళ్ళటం ఒకటే మార్గం అండి. నేను ఒక పాస్టర్గా, ఒక యవనస్తుడిగా సేవ ప్రారంభించాను, ఒక సేవకుడిగా సాగుతున్నాను. నా జీవితంలో చాలాసార్లు నేను కూడా దేవుని సేవలో కూడా
నిరుత్సాహంలోనికి వెళ్ళిన వెళ్ళిన సమయాలు ఉన్నాయి. బయటపడటం అనేది నేర్చుకున్నాను మోకాళ్ళ మీద పడటం. మనం మన వీక్నెస్ను చూసుకొని, మన బాధను చూసుకొని, మన భయాన్ని చూసుకొని దాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు చింతలోకి వెళ్తావు, డిప్రెషన్లోకి వెళ్తావు. నువ్వు నీ గురిని యేసు మీద పెట్టి, యేసు ప్రభు మీద పెట్టి, నా ప్రభువు నాకున్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని నీవు దేవుని మీద నిరీక్షణ నుంచి మోకరించి ప్రార్థించిన రోజున నీరు నిరుత్సాహాన్ని నీవు జయించగలుగుతావు. దావీదు జీవితంలో చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్లో రాసిన కీర్తనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. నా ప్రాణమా, నీవేళ నాలో తొందరపడుతున్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని మీద నిరీక్షణ ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రతి విషయంలో నెగిటివ్ తిగ్గి గట్టారు. ఈ రోజున ప్రతి వారి మనసులో నుంచి వచ్చే ఆలోచనలన్నీ వ్యతిరేకపు ఆలోచనలు వస్తాయి. వ్యతిరేకంగా ఆలోచిస్తారు, అంటే అనుమానంతో ఆలోచిస్తారు, సందేహం, పాస్ అవనేమో, ఫెయిల్ అయిపోతావు, అయిపోయా, నా ముందే తెలుసు, నా బతికింతే, మా నాన్న మన తిట్టే తిట్టాడు, మా ఫ్రెండ్ అన్నే అన్నాడు, ఇక దాని మీదే బ్రూడింగ్ అంటే ఏంటి, పొదుగుతారన్నమాట, దాని గురించే ఆలోచించుకుంటారు. ఆ పాయింట్ వదిలే, ఎస్ ఫెయిల్ అయ్యా, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ రాస్తా, మళ్ళీ పాస్ అవుతా, లేదా నాకు ఇక్కడ ఇది కాదు, నేను వేరే మార్గంలోకి వెళ్తా, వేరే దేవుని చిత్తం మీద తెలుసుకుంటా అని ఎప్పుడైతే నీ మైండ్ మనస్సును డైవర్ట్ చేసుకుంటావో దేవుని వైపుకి, అప్పుడు దీవించబడతాం. ఒక అబ్బాయి స్తుతికోట పెట్టుకున్నాడు ఇంటి దగ్గర, ఎందుకయ్యా అని అడిగితే టెన్త్ ఫెయిల్ అయ్యానండి అన్నాడు. టెన్త్ ఫెయిల్ అయినందుకు స్తుతికోట పెట్టుకున్నాడు, ఎందుకు అని అడిగితే చెడిపోతానేమో అండి కాలేజ్కి వెళ్ళి, అందుకే దేవుడు ఫెయిల్ చేశాడు, దీనంగా నోరు మూసుకొని పడి ఉండటానికి గర్వం వచ్చేస్తుందని దేవుడు ఫెయిల్ చేశాడు అన్నాడు. అంటే వాటి పాజిటివ్గా థింక్ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు మన కొరకు కలిగి ఉన్న తలంపులు మేలైనవే కానీ అవి హానికరమైనవి కావు. నువ్వు దరిద్రుడు అయిపోవాలి, నువ్వు ఫెయిల్ అయిపోవాలి, నువ్వు ఎందుకు పనికిరాని వాడు అయిపోవాలి, నువ్వు మూలబడేవాడిగా ఉండాలి, నువ్వు మధ్యానికి బానిసం అయిపోవాలి, నువ్వు దొరవలాట్లకు బానిసం అయిపోవాలి, నీ జీవితంలో ఎందుకు చేతకాని వాడిగా ఉండాలి అని దేవుడిని సృష్టించాడా? ఆయన సృష్టించిందంతా మంచిది. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు మెసేజ్లోకి వచ్చేస్తే, మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తే, నా పట్ల దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలా? ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిన్ను ఎవరు ఎరుగుదో ఎరగరో, ఎవరు నిన్ను పట్టించుకుంటున్నారో పట్టించుకోవటం లేదో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో ప్రేమించడం లేదో, ఎవరు నిన్ను గురించి శ్రద్ధ తీసుకుంటున్నారో లేదో, ఒకవేళ నీ తల్లిదండ్రులు కూడా నిన్ను పెద్దగా పట్టించుకోవటం లేదేమో, ప్రభుత్వం వారు మనల్ని అసలు పట్టించుకుంటారనుకుంటాం, వాళ్ళ దృష్టిలో నిజంగా సామాన్యుడు లేడు అసలు చెప్పాలంటే ఈరోజు. కానీ నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను సృష్టించినవాడు, నీ కోసం ప్రాణమిచ్చినవాడు, నిన్ను ప్రేమించినవాడు ఒకడున్నాడు. ఎవరాయన? ఎవరండి? నా యేసయ్య. నా యేసయ్య నన్ను పట్టించుకుంటున్నాడు, నా యేసయ్య నన్ను ఎరుగును, నా యేసయ్య నన్ను చూస్తున్నాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు, నా యేసయ్యకు నా కొరకు ఒక ప్రణాళిక ఉంది. నా యేసు ప్రభు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూశాడు అని ఒక 5-10 నిమిషాలు రోజు ధ్యానం చేయొచ్చు కదా, బైబిల్ చదవచ్చు కదా. బైబిల్ చదివితే పాజిటివ్ థింకింగ్ వస్తుందండి. బైబిల్ చదివేవాడికి ఎక్కడ నెగిటివ్ థింకింగ్ వచ్చిందని నేను వినలేదు ఎక్కడ. బైబిల్ చదువుతున్నప్పుడు అనుమానాలు తీరతాయి. ఒకవేళ అనుమానాలు వస్తాయేమో కానీ చదువుతూ వెళ్తుంటే బైబిల్లోని అనుమానాలకి సందేహాలకి బైబిల్లోనే జవాబులు దొరుకుతాయి. కాబట్టే యవ్వన కాలంలో ఒక వ్యక్తి, కొంతమంది రాశారు, యవ్వనేచ్ఛలను ఎలా జయించాలి, యవ్వన కాలపు ఆశలు ఎలా విడిచిపెట్టాలి. ఒకటే మార్గం, నీ వాక్యము నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. నా 18 ఏట రక్షించబడ్డాక నేను చేసిన మొదటి పని ఏంటంటే మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ చదవటం అంట, తెల్లవారుజామును లేచి ప్రార్థన చేయటం. ఇక్కడున్న యవనస్తులకి ప్రభునామంలో హెచ్చరిస్తున్నా, మీకున్న సమస్యలు కానీ, మీ బ్రతుకులో ఉన్న దరిద్రం కానీ, మీ బ్రతుకులో ఉన్న
డిప్రెషన్ కానీ, మీ బ్రతుకులో ఉన్న దుఃఖం కానీ, ఏమీ చేయలేనటువంటి ఆ నిష్ప్రయోజనకరమైన జీవితంలో నుంచి మీరు విడుదల పొందాలంటే ఒక్కటి చేయండి, మోకాళ్ళని ప్రార్థించటం, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివి ధ్యానించటం, అభ్యాసం చేసుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గము, నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అతడు చేయనిదంతయు. ఏంటది, నువ్వు చేసేదంతా సఫలమవుతే నీకు డిప్రెషన్ రావడానికి అవకాశం ఉందా? ఏంటండి, చేసిందంతా నువ్వు పాస్ అయిపోతే ఎందుకు పాస్ అయ్యానా, ఎందుకు పాస్ అయ్యానా అని కూర్చొని ఎడుతుంటావు చెప్పు. ఏంటండి, 99% మనం కృంగిపోవడానికి కారణం మన యొక్క అపజయాలు, మన జీవితంలో ఉన్న సారములేని పరిస్థితి. నీవు ఫలించాలంటే, నువ్వు దీవించబడాలంటే దేవునితో సహవాసం చేయటం ఎలాగని అడిగారు. ఇదేనండి దేవునితో సహవాసం చేయటం. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు అని విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు నాతో మాట్లాడతాడు అని విశ్వాసంతో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవునితో సంభాషణ చేయటం ఎలాగో అన్నారు. ఇదే సంభాషణ చేయటం, ఇదే సంభాషణ చేయటం. మీరు కీర్తనల గ్రంథం కీర్తనలు చదువుతుంటే చాలా కీర్తనల్లో ఒక అనుమానంతో, ఒక సందేహంతో, ఒక ప్రశ్నతో దావీదు ఒక కీర్తన ప్రారంభిస్తాడు. ఆ కీర్తన ముగించేలోగానే ఆ ప్రార్థన, ఆ యొక్క సందేహానికి జవాబు ఆయనే రాసేస్తాడు. మళ్ళీ అక్కడ అంటే పరిశుద్ధాత్ముడు ఆ ప్రశ్నతో ప్రార్థిస్తూ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దేవు పరిశుద్ధాత్ముడు తన నోటి నుండే రప్పించేస్తున్నాడు. నా ఆయుష్కాలం ఎంత అని అడిగాడు ఒక చోట, బెత్తెడంత అని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. ఏంటండి నా ఆయుష్కాలం ఎంత, నా అంతమేదో నేను తెలుసుకోవాలి, అది బెత్తెడంత చేశావు మళ్ళీ చెప్తున్నాడు. అలా చాలా ప్రశ్న, ఇదొకటే కాదు చాలా ఉన్నాయి. మీరు కీర్తనలు చదవండి. మీరు కొత్తగా బైబిల్ చదివే వ్యక్తులైతే, బైబిల్ మీకు అర్థం కావటం లేదనుకుంటే, మీరు ప్రార్థన చేయాలనుకుంటే, నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను చేసింది ఏంటంటే, కీర్తనలు చదువుతున్నప్పుడు కీర్తనలు చదివి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన పొడిపడి మాటలు ఉండదండి. ప్రార్థన చేయటం అంటే ఏదో మనం పెద్ద లిస్టు పట్టుకొచ్చి, లేకపోతే ఎక్కువ వెకాబులరీ ఉపయోగించి ఏవేవో పెద్ద వ్యాఖ్యానాలు చేసుకుంటూ, ఏదో పెద్ద గంటలు గడియారం చూసుకుంటూ, గంట చెయ్యాలి నేనని చెప్పి ఖచ్చితంగా ముండిపట్టు బట్టి, గంట అవ్వలేదు కాబట్టి నాయన దేవా దేవా నాయన ఇంకా అవ్వలేదు. బయటకు వచ్చి గొప్ప ఇవాళ గంట సేపు నేను ప్రార్థన చేసుకున్నాను అంటారు. పైగా నువ్వు ఎన్ని గంటలు చేసావు అనేది ప్రార్థన ముఖ్యం కాదు. నీ ప్రార్థన పరలోకంలో వినబడిందా, పరలోకంలో నుంచి నీకు జవాబు దొరికిందా, అంతే. నీ హృదయం శుద్ధిగా ఉంటే కొన్ని కొన్నిసార్లు మనకి ప్రార్థన రాదు, ఎందుకంటే హృదయం అంతా గలిబిలి అయిపోయి ఉంటుంది. మనుషుల మాటలన్నీ మనసులో ఉంటాయి, మన ఆలోచనలన్నీ మనసులో ఉంటాయి. అవి ఫిల్టర్ అవటానికి, అవి క్లారిఫై అవటానికి మనం దేవుని సందులో కూర్చొని కొంచెంసేపు కనిపెట్టాలి, మొరపెట్టాలి, కీర్తన పాటలు వాక్యం చదవాలి. చదువుతున్నప్పుడు మన గమ్యాన్ని, గురిని నిలుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. కొంతమంది రాశారు ప్రార్థన పరిశుద్ధాత్ముడు వస్తే భాషలు మాట్లాడాలా అని. పరిశుద్ధాత్ముడి ఇచ్చే వరాలలో భాషలు మాట్లాడటం కూడా ఒక వరం. కానీ భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాను అనటం మాత్రం సరైనది కాదు. అనేక వరాలు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు, అందులో భాషలు మాట్లాడుతూ ఒక వరం. ఒకవేళ కొందరికి ఇచ్చుంటే మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, తప్పేం లేదు. కానీ భాష రాకపోతే మాత్రం నోరు అల్లల్లాడించడం మాత్రం, ఎవరన్నా పక్కవాళ్ళు ఏమనుకుంటారేమో అని అల్లల్లాడించడం మాత్రం అవసరం లేదు. కాబట్టి నీకు ఏది కలిగి ఉన్నావో దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. పక్కవాళ్ళకు ఉన్నదాన్ని ఆశించవలసిన అవసరం మనకి లేవు, ఎందుకంటే వ్యత్యాసమైన గిఫ్ట్లు వ్యత్యాసమైన విధాలుగా ప్రభు మనకిచ్చాడు. మీరు ఒకటే ఒక నియమితమైన సమయాన్ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు ప్రార్థన ఎప్పుడు పడితే అప్పుడు చేయటం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రతిరోజు ఒక నియమితమైన సమయం, ఉదయమే లేచిన వెంటనే, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం పడుకోబోయే ముందు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకోండి, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఎన్నుకోండి. అప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరచరు, ఎందుకంటే సైతానికి మనం ఏం చేసినా బాధ లేదు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం వాడికి ఇష్టం ఉండదు. అందుకే ప్రార్థన చేసుకోవడానికి చాలామంది టైం లేదంటారు.
ప్రార్థన చేసుకుందామంటే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది అంటుంటారు. ప్రార్థన చేసుకుందామంటే కొంతమంది నిద్ర వస్తుంది అంటారు. అప్పుడు దాకా నిద్ర నిద్ర కూర్చొని ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడతారు రాత్రి అంతా, కానీ ప్రార్థన అనగానే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. ఆవులు ఎంతలే ఆవులు ఎంతలో ఏంటండి. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తే ముఖం కడుక్కొని చన్నీళ్ళతో ముఖం కడుక్కొని చేయండి. ఇంకా నిద్ర వస్తే నిలబడి ప్రార్థన చేయండి, ఎందుకంటే నిలబడి నిద్రపోలేరు కావరు. నిలబడి నిద్రపోతే కింద పడతారు. నడుస్తూ ప్రార్థన చేయండి. నా జీవితంలో చాలాసార్లు నేను నడుచుకుంటూ ప్రార్థన చేస్తాను. సైకిల్ దొక్కుతూ ప్రార్థన చేసేవాడిని, బైకులు వెళ్తూ ప్రార్థన చేసేవాడిని, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసేవాడు. ఎక్కడున్నా కూడా నీ మనసు దేవునితో సంభాషణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ భంగిమలో నీవు ఉన్నావో, ఏ స్థలంలో నీవు ఉన్నావో అన్న దేవుడు ముఖ్యంగా చూడ కానీ, ఎక్కడి నుంచి నీ ఆర్ధధ్వని దేవునికి వినపడుతున్నా, హృదయంలో నుంచి విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నా కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు, దానికి జవాబులు ఇస్తాడు. నిజంగా ఒక వ్యక్తి ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తంలో సాగాలంటే చాలా ప్రాముఖ్యమైనది. ఒక పక్షి రెండు రెక్కలుంటే కానీ ఎగరలేదు, ఒక రెక్కతో ఎగరదు, రెండు రెక్కలుంటే కానీ ఎగ. ఒక క్రైస్తవ విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో ఎగరాలంటే ప్రార్థన, బైబిల్ పఠనం, ఇవి రెండు సమతూకంలో ఉండాలి. కొంతమంది బైబిల్ తెగ చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, బైబిల్ మాత్రం చదవరు. నువ్వు చేసే ప్రార్థన అంతా నీ బుర్రలో నుంచి వచ్చే ఆలోచనలే ఉంటాయి, కానీ దేవుని మనస్సును ఎరిగి దేవుని చిత్తాన్ని ఎరిగి చేసే ప్రార్థనగా బైబిల్ చదవకపోతే నీ ప్రార్థన ఉండదు. అందుకనే బైబిలు ప్రార్థన, ప్రార్థన బైబిల్ చేసినప్పుడు నీవు ఈ లోక పరిస్థితుల్లో నుంచి, ఈ లోకపు కృగుదల్లో నుంచి, ఈ లోకపు అవిశ్వాసపు లోకం ఇది, ఈ లోకం పాడు లోకం, పనికి మాలిన లోకం, వెలుచూపును బట్టి నడుచుకునే లోకం, మనుషులు రకరకాల అభిప్రాయాలతో కన్ఫ్యూజ్ అయిపోయే లోకం, కన్ఫ్యూజన్ లోకం ఇది, అలజడులతో కూడిన లోకం. ఈ పరిధిలో నుంచి నువ్వు పైకి ఎగిలి ఒక విశ్వాస జీవితంలో అందరిలాగా కాకుండా ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిగా, ఒక సంతృప్తి కలిగిన వ్యక్తిగా, ఒక జయ జీవితాన్ని పొందిన వ్యక్తిగా నీవు ఉండాలంటే ప్రార్థన, బైబిల్ రీడింగ్ నువ్వు చేసినప్పుడు నీ దేవునితో సహవాసంలో పెరుగుతావు. హనోకు దేవునితో నడిచను అంటే అర్థం ఏంటి? దేవునితో నడవటం అంటే ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. దేవుని ఈరోజు యేసు ప్రభు మనకి తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు. మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆశిస్తున్నాడు. ఆయన అడుగు జాడలు అంటే ఏంటి? ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో నేనుంటే, ఈ సిచ్యువేషన్లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు? 10 మంది చేరి నన్ను మానా భూతులు తిడుతున్నారు, నానా దూషణ చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నప్పుడు యేసుప్రభుని ఉంచే ఏం చేస్తాడు? ఏం చేశాడు? అన్ని విషయాల్లో మనవలే ఆయన. మనుషునికి వచ్చే ప్రతి శోధన యేసుప్రభుకు శరీరధారిగా ఉన్నప్పుడు వచ్చింది. కన్నీరు గార్చాడు, ఆకలిగా ఉన్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు. ఏంటండి, అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. మనం కూడా ఆయన మాదిరి కలిగి ఉంటే ఆ విషయాల్లో మనకి విడుదల దొరుకుతుంది. ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో యేసుప్రభు ఉంటే ఇక్కడ లంచం తీసుకుంటాడా? తీసుకోడు. తప్పుడు సంతకం పెడతాడా? తట్టడు. అబద్ధం ఆడతాడా? ఆడడు. ఏంటండి, దూషించబడినప్పుడు దూషిస్తాడా? దూషించడు. కాబట్టి నేను కూడా అదే చేస్తాను. మన ప్రభువు మాదిరిలో ఇవాళ మనకు యేసు ప్రభువు మాదిరిగా ఉన్నాడని, మనందరం కూడా యేసు ప్రభువులాగా మారాలన్నదే బైబిల్లోని సారం. కొత్త నిబంధనలోని సారం ఏంటంటే, భక్తులారా మీరు అక్కడ కూర్చోండి, నేను ఆకాశంలో ఉంటాను, నన్ను ఆరాధించండి అని ప్రభు చెప్పలేదండి. ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు నా పిల్లలు, నేనుండు స్థలములో మీరును ఉండలాగను మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. మీరు నేను అక్కడ యుగ యుగములు తరతరములు కలిసి మనం జీవించబోతున్నాం. పరలోకంలోనట మనం వెళ్ళినప్పుడు అందరం క్రీస్తులాగా ఉంటామంటమ్మా. తెలుసా అండి మీకు సంగతి? మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. చూడండి, మోహన్ రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో
అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. చూడండి, మనం ఇంకా పరిపక్వతను పొందలేదు. రక్షించబడిన వారందరూ, విశ్వాసులు అనబడిన వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు. అందుకే చట్టం లేదంటున్నాను. పిల్లలు చిన్న చిన్న పనులు తప్పు చేసినా, ఒకవేళ ఏదన్నా గ్లాస్ పగలగొట్టినా, లేకపోతే ఏదన్నా పొరపాటు చేసినా, దాన్ని పెద్దగా శిక్షించి జైల్లో పెడతారు. ఏంటండి ఆ పిల్లలు ఎవరన్నా? అందుకనే మీరు కొత్త విశ్వాసులుగా ఉన్నప్పుడు, మనం ఇప్పుడిప్పుడే ప్రభువులో ఎదుగుతున్నప్పుడు, మనం పాత జీవితం నుంచి బయటకు వచ్చి ప్రభు కొరకు జీవించాలని ఆశిస్తున్నప్పుడు, మళ్ళీ ఒక్కొక్కసారి పడిపోవటం అనేది జరుగుతుంది, లొంగిపోవటం అనేది జరుగుతుంది. నేను బాప్తీసం తీసుకున్నాను మళ్ళీ తాగుతున్నాను, బాప్తీసం తీసుకున్నాను మళ్ళీ సినిమాకు పోయాను, లేకపోతే బాప్తీసం తీసుకున్నాను మళ్ళీ తప్పు చేశానని చాలామంది చెప్తున్నారు కదా. ఒకవేళ మీరు ఇప్పుడే బాప్తీసం పొంది ప్రభువులు ఎదుగుతున్నప్పుడు పొరపాటును పరిస్థితుల ప్రభావంలోనో పడ్డారు, అక్కడితో ఇంక నా బతికింతే అని కూర్చోవలసిన అవసరం లేదు. మనం పిల్లలు, పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తాం, శిక్షిస్తారు తప్పకుండా. విశ్వాసులు తప్పు చేస్తే శిక్ష వస్తుంది, దానివల్ల ఫలితం ఉంటుంది, దాని ప్రతిఫలం ఉంటుంది. కానీ దేవుడు విడిచిపెట్టడు, దేవుడు విడిచిపెట్టడు. నేను మళ్ళీ ప్రభు కొరకు బతకగలనా, నేను మళ్ళీ జయం పొందగలనా, మళ్ళీ బాప్తీసం పొందాలా అని అడుగుతుంటారు. అక్కర్లేదు. నీ రక్షణ ఒక్కసారి నీవు రక్షించబడితే అది శాశ్వతం. కానీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటావు, నీకున్నటువంటి అవకాశాలను పోగొట్టుకుంటావు, దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు శిక్షణ పొందుతావు. కానీ రక్షణ మాత్రం పోదు, ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. మరలా నీవు పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఎన్నిసార్లు గద్దించినా లోబడనలేని వాడు ఏమవుతాడండి? హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 6 నెలల తర్వాత చనిపోనుందా? ఎన్నిసార్లు చెప్పినా కూడా మారని వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రోగంలో పడితే పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకుంటాడు. సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు, అవకాశం దొరుకుతుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ఏమనకండి మీరు. హాస్పిటల్లో పడకల మీద, రోగాల మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడు గొప్ప చాయిస్ ఇస్తాడనమాట, గొప్ప అవకాశం ఇస్తాడనమాట. ఎందుకంటే పడుకున్న వాళ్ళు ఎట్ట పడుకుంటారో చెప్పండి. ఆ హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఎట్ట పడుకుంటారు? బోర్లో పడుకుంటారా, పైకి బోర్లో పడుకుంటారా, ఎలుకల్లో పడుకుంటారా? ఏంటంటే ఇట్ట పడుకుంటారు, అప్పుడు ఏం కనపడుతుంది? అప్పుడు పైన ఉన్న వాటి కనపడుతుంది. ఏంటండి, ఒక దైవ సేవకుడే సిక్ అయిపోయాడంట, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ అన్నారంట, అయ్యా ఏంటండి మీకు ఈ పరిస్థితి అంటే, ఏం లేదయ్యా కాసేపు నన్ను చూడన్నాడు ప్రభు అన్నాడంట. కాసేపు లోకాన్ని చూస్తున్నావు నువ్వు, సంఘాన్ని చూసుకుంటూ అన్ని చూసుకుంటున్నావు, కాసేపు నన్ను చూడు, నన్ను ఎత్తుకు, నా చిత్తాన్ని ఎత్తుకు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉందండి, పశ్చాత్తాపడటానికి అవకాశం ఉంది, ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎన్నిసార్లు గద్దించినా లోబడనని వాడు ఏమవుతాడండి? అకస్మాత్తుగా నశించిపోతాడు. అవకాశం ఉండదు. ఇక డామ్ అంటాడు అనమాట, అంతే. ఏ యాక్సిడెంట్ అవుద్దో, ఏ గుండె హార్ట్ అటాక్ వస్తుందో, ఏమవుద్దో, ఇక నీకు మళ్ళీ అవకాశం. ఎందుకంటే చాలా అవకాశాలు లెక్కించేశాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాలు ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి, దేవుడిచ్చిన అవకాశాలు వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఎంతమంది యవనస్తులు, నిజంగా యవనస్తులు చేయొద్దండి. ఈరోజు మీ హృదయం దేవునికి ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. రేపు కాదు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. యవ్వన కాలములో కాడిమోయట నరునికి మేలు. ప్రార్థన. ఒక్క నిమిషం లేచి నిలబడి ప్రతి ఒక్కరూ హృదయం తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇంకా రక్షణ నిశ్చేత లేని వారు వాగ్దానం కావాలంటే ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభువు నాకు తోడుంటే చాలన్నవారు మీ కిడి చేయి ఎత్తే ఉంచండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి. ఒక్కసారి చేతులెత్తి, యేసయ్యా ఇదిగో నా జీవితము నీకు అప్పగించుకుంటున్నానన్న నీ బిడ్డల మూలుగులు విను నాయన. వారి గుండెల్లో నుంచి వచ్చే ఆ ప్రార్థన ఆలకించు నాయన. నువ్వు కావాలని ఆశపడుతున్నారయ్యా, నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు నాయన. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించుము తండ్రి.
సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్న వారిని నజరడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఏ యవనస్తుడైతే ఇక్కడ మధ్యానికి బానిసగున్నాడో అట్టి వారిని నజరడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. మరలా ఎన్నడూ ఆ త్రాగుడి వైపు వెళ్లకుండా వారికి నూతన హృదయాన్ని దయచేయమని ఆయన. ఇంటర్నెట్కు బానిసై నగ్నమైన దృశ్యాలు చూస్తూ మా మనస్సును పాడు చేసుకుంటూ చెడు ఆలోచనల నుంచి కామపు ఇచ్చల నుండి విడుదల పొందలేక తపన పడుతున్న వారిని నజరడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమో అన్న దావీదు వలె ప్రార్థించేవారిగా, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువము అని నీకు మొరపెట్టువారిగా ఉండుటకు సహాయము చేయము. నీ కుటుంబంలో అయితే శాపం ఉన్నదో, ఏ కుటుంబంలో అయితే వ్యాధులు ఉన్నవో, ఏ కుటుంబంలో అయితే అలజడులు ఉన్నవో, ఏ కుటుంబంలో అయితే కలహాలు ఉన్నవో, అట్టి కుటుంబాలను నజరడి యేసుక్రీస్తు నామంలో సరిచేయించున్నాము నాయన. సమాధానకర్తగా నీ ఆ గృహాల్లో ఉండి నీ నామాన్ని మహిమపరుచుకొనుము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.